పట్టుదలకు తన పేరొక కరపత్రిక, జట్టును ముందుకు నడపడంలో తానో వీరపుత్రిక. అనుకున్నది సాధించే త్రోవలో తన నడకకు లేదే విరామం, అలుపన్నది లేని తన ధ్యాసలో ఆటుపోటులే తన వినోదం. విశ్రమించకపోవడమే తన విజయ రహస్యమని చెబుతూ ఏకంగా టీమిండియా సాఫ్ట్బాల్ జట్టులో చోటు సంపాదించి తనదైన ముద్రతో దూసుకెళ్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ ప్రవళిక గౌడ్తో ఈ వారం మేం ఫేమస్. హాయ్ ప్రవళిక. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. సూపర్. సో నేషనల్ లెవెల్లో సాఫ్ట్వేర్ ప్లేయర్గా దూసుకెళ్ళిపోతున్నావు, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్. సో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఎడ్యుకేషన్ ఎలా, అవన్నీ ఒకసారి మేము వినాలనుకుంటున్నాము, చెప్పేసే. సో అందరికీ నమస్తే, నేను చేపూర్వ ప్రవళిక. మేము సీతాఫల్ మండి వారిసుగుడిలో ఉంటాము. నా స్కూలింగ్ వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్, సికింద్రాబాద్. అండ్ టిల్ ప్లస్ టూ వరకు నేను సెయింట్ ఫ్రాన్సిస్లో చదువుకున్నాను. నా డిగ్రీ వచ్చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అట్ పంజాబ్. సో హ్యావ్ పర్స్యూడ్ మై డిగ్రీ దేర్. రీసెంట్లీ నా డిగ్రీ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో దాని తర్వాత నేను నా ఈ గేమ్ సాఫ్ట్బాల్ అనేది నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. మా స్కూల్లో పీటీ టీచర్స్ అండ్ మా ఫస్ట్ కోచ్ సునీల్ సార్ అండ్ జేషిలా మ్యామ్, వీళ్ళందరి ద్వారా నేను ఈ గేమ్ నేర్చుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఆ స్టేజ్లో స్టార్ట్ చేసిన గేమ్ ఇప్పటి వరకు నేను ప్రొలాంగ్ చేస్తున్నాను. టిల్ డేట్ వరకు ఇంకా ప్రాక్టీస్లో ఉన్నాను, ఇంకా ఆ గేమ్ అనేది ఆడుతున్నాను. సో జనరల్గా క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, హాకీ ఇలాంటి గేమ్స్ మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా స్పోర్ట్స్లో అలా. కానీ సాఫ్ట్బాల్ అనేది కొంచెం డిఫరెంట్ గేమ్ అండ్ ఎక్కడ ఎక్కువ ఇంకా వినిపించే గేమ్ టైప్ కాదు. దట్టు నువ్వు స్కూల్లో నేర్చుకుంటున్నా అంటున్నావు కదా, సో ఇలా స్కూల్లో జనరల్గా మనకి ఖోఖో, కబడ్డీ ఇలాంటివి అయితే నాకు తెలిసినంతవరకు ఉంటాయి. సాఫ్ట్బాల్ నేర్పించారు అని అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ కోచ్ ఎవరు? నా కోచ్ వచ్చేసి, ఫస్ట్ కోచ్ వచ్చేసి సునీల్ సార్. అండ్ మెయిన్ నాకు ఈ గేమ్లో నేను రావడానికి నన్ను ఎంకరేజ్ చేసింది అంటే మా స్కూల్ స్పోర్ట్స్ టీచర్ జేషిలా మ్యామ్ అండ్ వారితో పాటు రంజనా టీచర్, రైస్ టీచర్ కూడా ఉన్నారు. వారితో పాటు నా ఫస్ట్ కోచ్ వచ్చేసి సునీల్ సార్. వాళ్ళ ద్వారా నేను ఈ గేమ్ తెలుసుకోవడం జరిగింది. యాక్చువల్లీ మీరు అన్నట్టు లైక్ క్రికెట్ అండ్ కబడ్డీ అనేది కామన్గా ఉంటాయి గేమ్స్ స్కూల్లో, బట్ సాఫ్ట్బాల్ అనేది అది కొత్త గేమ్. యాక్చువల్లీ ఇట్స్ యుఎస్ బేస్డ్ గేమ్ అన్నమాట. సో ఆ సాఫ్ట్బాల్ మా స్కూల్లో ఉండడం అనేది అండ్ నేను ఆ గేమ్లోకి రావడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రీటీ టు దాట్. బికాస్ ఎందుకంటే ఆ గేమ్ ఎలా వచ్చింది అంటే, ఈవెన్ వీ డోంట్ నో, ఈవెన్ వెన్ ఐ వాస్ ఇన్ ఫిఫ్త్ స్టాండర్డ్ నేను ఆ గేమ్ నేర్చుకోవడం జరిగింది మా టీచర్ వల్ల. లైక్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ ఆ ఖోఖో ఆర్ కబడ్డీ ఆడేటప్పుడు లైక్ ఈ గేమ్కి వచ్చి చూడు ప్రవళిక, నీకు తెలుస్తుంది సాఫ్ట్బాల్ అంటే ఏంటి. సో అని నేను ఒకే టీచర్ చెప్పారు కదా అని ఆ గేమ్లోకి వెళ్ళి చూసి నేను గేమ్ నేర్చుకుందామని వెళ్ళేసరికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక డిఫరెంట్ గేమ్ లాగా అనిపించింది సాఫ్ట్బాల్ అనేది. సో అప్పటి నుంచి నేను ఈ గేమ్లోకి రావడం జరిగింది అండ్ ఇప్పటి వరకు కూడా అదే గేమ్లో ఉన్నాను, ఇంకా కొనసాగుతూనే ఉంది నా ప్రాక్టీస్ అనేది. సో సాఫ్ట్బాల్ కన్నా ముందు కూడా నువ్వు వేరే స్పోర్ట్స్ ఆడుతుండే? స్కూల్ లెవెల్ వరకు ఆడుతుండే, బట్ నాట్ టిల్ అవుట్ ఆఫ్ స్కూల్. ఓన్లీ జనరల్ స్కూల్ వరకు స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేస్తుండే. స్కూల్ ఇంటర్ స్కూల్ మందం కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేస్తుండే, బట్ సాఫ్ట్బాల్ అనేది నా మెయిన్ గేమ్ అవ్వడం అనేది ఇట్స్ బిగ్ డీల్ అన్నమాట. ఓకే. సో స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఇవి రెండు ప్యారలల్గా చేయాలి అంటే కొంచెం కష్టమైన టాస్క్ కదా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? యాక్చువల్లీ స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ అనేది అంటే అందరి దృష్టిలో స్పోర్ట్స్ వాళ్ళు లైక్ దే కాంట్ గెట్ ఇన్ టు అకాడమిక్స్ యాక్చువల్లీ జనరల్గా జనరేషన్ ఎవరైతే టాక్. బట్ వీ కమింగ్ టు ద స్పోర్ట్స్ అంటే జనరల్ స్పోర్ట్స్ వాళ్ళు దే కెన్ డూ బోత్ అండ్ ప్రాక్టీస్తో పాటు స్పోర్ట్స్తో పాటు ఈవెన్ స్టడీస్లో కూడా రావచ్చు. ఎందుకంటే అది టైం మేనేజ్మెంట్, మనం ఎంత టైం మేనేజ్మెంట్, మనం ఎలా మన లైఫ్లో మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాం అనేది అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో టైం ఎలా మనం మేనేజ్ చేసుకొని మన షెడ్యూల్స్లో మనము చేసుకున్నాం అనుకో, సో వీ కెన్ మేనేజ్ ఈవెన్ బోత్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్. అంటే త్రూఅవుట్ ద డే వీ కాన్ డూ 24 hours ప్రాక్టీస్ నా. సో యాక్చువల్లీ డేలో మనం 4 hours ప్రాక్టీస్ చేసుకొని మిగతా టైం మనకు ఉంటుంది కాబట్టి సో మీకు చదువుకోవడానికి టైం వస్తుంది, ప్లస్ దాంతోపాటు మనకి మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వీ కెన్ అచీవ్ ఈవెన్ దాట్ ఆల్సో. ఓకే. సో ప్రవళిక ఇప్పటిదాకా మీ ఇంట్లోకి వచ్చి చూస్తుంటే కూడా నీ చాలా స్పోర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. ప్రవళిక స్పోర్ట్స్లో టాప్లో ఉంది అని చెప్పేసి మాకు అర్థమైపోతుంది. వాట్ అబౌట్ అకాడమిక్స్? అకాడమిక్స్లో కూడా కమింగ్ టు ద అకాడమిక్స్ ఐఎమ్ ఆల్సో టాపర్ ఇన్ అకాడమిక్స్. యాక్చువల్లీ నేను నా లవ్లీ యూనివర్సిటీలో కూడా నేను టాపర్గా వచ్చాను ఈసారి. సో మై కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేట్ ఫెత్ 100%. సో 10/10
యాక్చువల్లీ మై గ్రాడ్యుయేట్ ఇస్ కంప్లీటెడ్ విత్ 10/10. ఓకే. యాక్చువల్లీ ఈవెన్ ఐఎమ్ గుడ్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. అండ్ యాక్చువల్లీ దాంట్లో అకాడమిక్స్లో కూడా నేను మెయిన్గా రావడం అంటే నా గోల్, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని. సో స్పోర్ట్స్ పర్సన్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. సో ఐఏఎస్ ఆఫీసర్ కావడం అనేది నా డ్రీమ్ అన్నమాట. సో దాన్ని నేను దాంతో పాటు కూడా బైజూస్లో కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నేను బైజూస్లో కోచింగ్ తీసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు నాకు 1 ఇయర్ వరకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చే వరకు వాళ్ళు కూడా నాకు ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇన్ 2025 ఐమ్ గోయింగ్ టు గివ్ మై ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ ఐ విల్ క్రాక్ ద యూపీఎస్సీ అండ్ ఐ విల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను చూస్తుంటే. ఓకే. సో మీ కాలేజ్ సైడ్ నుంచి అయితే నీకు చాలా సపోర్ట్ ఉంది. ఓకే. కాలేజ్ సైడ్ నుంచి ఉంది. ఈవెన్ మై అసోసియేషన్ తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ కమింగ్ టు ద అసోసియేషన్ మా సెక్రటరీస్ కానీ శోభన్ బాబు సార్, నవీన్ సార్ అండ్ వీ హ్యావ్ ఈవెన్ ఇండియన్ కోచ్ ఇన్ తెలంగాణ చిన్న కృష్ణ సార్ అని, వీళ్ళ సార్స్ అందరి సపోర్ట్తో పాటు మాకు ఎంతమంది అంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ నాకు 3 ఇయర్స్ లవ్లీ యూనివర్సిటీలో కోచింగ్ ఇచ్చిన జెస్సీ సార్, జస్ప్రీత్ సింగ్ అనమాట సార్ పేరు. సో వాళ్ళు వీళ్ళు లైక్ ఎవ్రీబడి అంటే నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ నుంచి టిల్ డేట్ వరకు ఎవరైతే సపోర్టర్స్, మా పేరెంట్స్, మా కాలనీలో మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఇంకా నేను మూవ్ ఆన్ అవుతున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు అయితే అన్నీ బాగున్నాయి. Yeah, it's still going on. Okay, nice, nice. వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇవన్నీ అంటే నీ గోల్ ఐఏఎస్, స్పోర్ట్స్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నావు, ఇవన్నిటికీ మన ఇన్స్పిరేషన్ ఏంటి, నీ మోటివేషన్ ఏంటి? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అన్నట్టు స్పెషల్గా ఏం లేదు. అండ్ లైక్ ఐఎమ్ ఎ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ టు మై సెల్ఫ్. అంటే లైక్ ఎవ్రీ వన్ సే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్, దెల్ సే లైక్ సంబడి, దెల్ టేక్ అ కామన్ అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ని తీసుకొని వాళ్ళు చెప్తారు హీఈస్ మై ఇన్స్పిరేషన్, హీఈస్ మై ఇన్స్పిరేషన్. అలా ఏం లేదు, నీకు నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు నా ఇన్స్పిరేషన్. ఎందుకు చిన్నప్పుడే స్టార్ట్ చేసావు కదా, అందుకే ఆ ఏజ్లో తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి. ఓకే, మా టీచర్ ఇన్స్పిరేషన్ కమ్స్ అంటే ఇంకా మాకు ఫస్ట్ కోచ్ అండ్ మా పీటీ టీచర్ అనమాట ఇన్స్పిరేషన్ అంటే. వాళ్ళ ద్వారా నీకు ఏం లేక జరిగింది కాబట్టి నా ఇన్స్పిరేషన్, ఐ మైండ్ ఇట్ యాజ్ దేర్ ఇన్స్పిరేషన్. స్పెషల్గా ఇన్స్పిరేషన్ ఎందుకు ఇలా అంటే నాకు ఏం లేదు, ఐఎమ్ సెల్ఫ్ యాక్టివేటెడ్ అండ్ ఐ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఇంత ఇప్పటి వరకు ఈ స్టాండ్లో స్టాండ్ అవుతున్నానంటే లైక్ మా పేరెంట్స్ సపోర్ట్తో పాటు ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఉంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. సూపర్ సూపర్. సో అకాడమిక్స్, స్పోర్ట్స్ ఇవన్నీ పార్లల్గా రన్ చేయాలంటే నువ్వు అన్నట్టు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా, నీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఫ్యామిలీ సైడ్ నుంచి కమింగ్ టు మోస్ట్లీ అంటే మా ఫాదర్ సపోర్ట్. యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ మై బ్యాక్ బోన్ అనమాట. సో అంటే నీకు ఏ దాంట్లో కానీ నేను డాడీ ఇందులో వెళ్తున్నాను అంటే హీ వాస్ లైక్ ఎవ్రీ టైమ్ బ్యాక్ ఆఫ్ మీ. ఓకే, హీ విల్ బి ఎంకరేజింగ్ అనమాట ఎప్పుడు, ఓకే వెళ్ళున్నానా, నీకు ఇష్టం ఉన్నది ఏదుంటా చెయిన్, ఐ విల్ బి ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ అని అట్లా చేయడం జరిగింది. మా పేరెంట్స్ కానీ, మా మమ్మీ, మా ఫాదర్, ఈవెన్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. సో దే ఎంకరేజ్ అంటే ఈ టాక్, అదే ఈ చిన్న ఆడపిల్ల ఎందుకు అనే ఒక టాక్ అనేది లేదు మా ఫ్యామిలీలో. సో వాట్ ఎవర్ దే ఆర్ ఎంకరేజింగ్, ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్ టుడే. ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలకి అమ్మాయిలకి అలాంటి డిఫరెన్సెస్ ఏం లేదు. సో స్పోర్ట్స్ జర్నీ మీరు చిన్నప్పుడు స్టార్ట్ చేశారని చెప్పారు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి 30 nationals వరకు ఆడాను అండ్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫర్ 2 times ఫర్ ఇండియన్ టీమ్. 2 international టోర్నమెంట్స్ కూడా ఆడాను అండ్ 2019లో మన ఇండియన్ సాఫ్ట్బాల్ ఉమెన్ టీమ్కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది 2019 అట్ ఇండోనేషియా. అండ్ రీసెంట్లీ నేను 2023లో సౌత్ కొరియాలో మేము రిప్రజెంట్ చేసాం ఇండియన్ టీమ్కి అండ్ వీ హ్యావ్ అ పార్టిసిపేషన్ దేర్. బట్ ఐ కపింగ్ టు దాట్ అండ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th standard ఐ వెంట్ టు నాసా ఆల్సో ఫర్ యుఎస్ఏ. యుఎస్కి వెళ్ళి అక్కడ నాసా ప్రాజెక్ట్ చేయడం జరిగింది, దాంట్లో మాకు గోల్డ్ మెడల్ రావడం కూడా జరిగింది. సో ఆమె నాసా గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో. సో ఇలా నా లైఫ్లో ఇవన్నీ ప్రొసీడ్ అవుతున్నాయి అండ్ ఇవన్నీ అచీవ్మెంట్స్ రావడం అంటే అందరి సపోర్ట్ ద్వారా మేము చేసుకుంటున్నాము. ఇంట్లో అన్నీ అవే ఉంటాయేమో కదా, నీకు నీకు వచ్చిన షీల్డ్స్ మెడల్స్ అవే ఉంటాయేమో కదా? ఆల్మోస్ట్ అన్ని షీల్డ్స్ అండ్ కప్స్ మెడల్స్ ఏవైతే ఉన్నాయో అవి వి హావ్ అరేంజ్డ్ ఇన్ సపరేట్ సెక్షన్ అనమాట. మాకున్న చిన్న ఇంట్లో మేము అలా ఒక డెకరేషన్ పార్ట్లో మేము చేసుకున్నాము. సో అది ఓకే. సో ఎస్టాబ్లిష్ అయిన స్పోర్ట్స్ వాటికి అంటే ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, ఎందుకంటే అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన అందరికీ తెలిసిన స్పోర్ట్స్ కాబట్టి. ఇలాంటి డిఫరెంట్ గేమ్స్,
ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ బాల్, ఇలాంటి వాటికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే వీ హ్యావ్ బట్ నాట్ యాజ్ అదర్ స్పోర్ట్స్. అది మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. సాఫ్ట్ బాల్ అనేది ఏంటి అని అందరికి తెలిసి సాఫ్ట్ బాల్ గేమ్ అనేది ఎక్స్పోజర్ కావాలనే మా కోరిక. అంటే నాలాంటి ఎంతోమంది ప్లేయర్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక ఆగిపోయారు. నేషనల్ స్టేజ్ వరకు వచ్చి కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యి కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రాలేదు. సో నాతో ఇప్పుడు నేను ప్రెజెంట్ నేను మూవ్ ఆన్ అవుతున్నాను బై మై పేరెంట్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ మా అసోసియేషన్ సపోర్ట్తో పాటు నేను మూవ్ ఆన్ అవుతున్నాను. బట్ నాతో ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక ఒక స్టేజ్లోనే ఆగిపోయారు. అలా కాకుండా మాకు గవర్నమెంట్ నుంచి అన్ని స్పోర్ట్స్కి అయితే ఎలా సపోర్టింగ్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో అలాగే మా సాఫ్ట్ బాల్ టీమ్కి కూడా మా అసోసియేషన్ కూడా ఇస్తే వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో స్పోర్ట్స్ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏంటి, మీకు మంచి కాంప్లిమెంట్ ఏంటి? మంచి కాంప్లిమెంట్ అంటే ఇండియన్ టోర్నమెంట్. యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. బ్యాటింగ్లో కూడా వీ హ్యావ్ హూ కెన్ హిట్ అండ్ హూ కెన్ బంట్. బంట్ అనేది ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ ఆ గేమ్ అనమాట యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎ గుడ్ బంటర్. అలా నాకు అంటే ఒక మంచి బంటర్గా నాకు ఆ పేరు రావడము ఇండియన్ టీంలో, నాట్ ఇన్ నేషనల్ టీమ్, ఇన్ ఇండియన్ టీంలో నాకు ఆ పేరు వచ్చి నేను నన్ను ఒక మెయిన్ టీమ్ ప్లేయర్లో దాంట్లో పెట్టి నన్ను బంట్ చేపించడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. బికాస్ అంటే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్డర్స్ అనమాట, హూ కెన్ బ్యాట్ హూ కెన్ బంట్ అలా రావడము. అండ్ నేను అక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో నేను పార్టిసిపేషన్ చేసి నేను అంత మంచిగా ఆడి మెయిన్ టీంలో ఉండడము అనేది నా గ్రేట్నెస్ అనమాట యాక్చువల్లీ. సో ఎందుకంటే అది స్పెషల్ మూమెంట్స్ అనమాట. అండ్ దో వీ హ్యావ్ వెరీ ఇంజ్యూరీస్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫేస్ బట్ ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ ఇన్ దట్ టోర్నమెంట్. దట్ ఈస్ మై హ్యాపీ మూమెంట్ ఫర్ ద స్పోర్ట్స్. సూపర్. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా బంట్ బ్యాటింగ్, అసలు మీ స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా చిన్నగా? యాక్చువల్లీ మా సాఫ్ట్ బాల్ గేమ్ వచ్చేసి టోటల్ టీమ్ మెంబర్స్ వచ్చి 16 మెంబర్స్ ఉంటారు. బట్ ఓన్లీ 9 ప్లేయర్స్ విల్ ప్లే ఇన్ ద మెయిన్ టీమ్. వీ హ్యావ్ డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. పిచ్చర్, క్యాచర్. పిచ్చర్ కమ్స్, పిచ్చర్ ఇస్ అ బౌలర్ హూ బాల్స్ ద బాల్, అండ్ క్యాచర్ అండ్ ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్, ఎస్ఎస్, లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్ అండ్ సెంటర్ అవుట్. ఇవి మా పొజిషన్స్, 9 పొజిషన్స్. సో 2 టీమ్స్ ఉంటాయి. 2 టీమ్స్లో మాకు నేషనల్ లెవెల్ అయితే 5 ఎన్నింగ్స్, 3 ఎన్నింగ్స్. ఒకవేళ స్కోర్స్ ఈక్వల్ అయితే మళ్ళీ ఎన్నింగ్స్ అనేది ఎక్స్టెండ్ అవుతాయి. వీ ప్లే టిల్ 9 ఎన్నింగ్స్ ఆల్సో. అలాంటి మ్యాచెస్ కూడా ఉన్నాయి కంటిన్యూ ఆడేది. సో అలా అంటే పిచ్చర్స్ బాల్ చేసి బ్యాటర్స్ హిట్ చేయడము. అంటే బేస్బాల్ అంటే జనరల్గా ఐడియా ఉంది అందరికి. సాఫ్ట్ బాల్కి బేస్బాల్కి డిఫరెన్స్ కూడా చెప్పాలి. సాఫ్ట్ బాల్ బేస్బాల్ డిఫరెన్స్, బేస్బాల్లో బాల్ కొంచెం చిన్నగా ఉంది, లైక్ క్రికెట్ సైజ్ బాల్ అనమాట బేస్బాల్. అండ్ సాఫ్ట్ బాల్ వచ్చేసి వీ హ్యావ్ బిగిన్ సైజ్ అనమాట సాఫ్ట్ బాల్ వచ్చేసి. సో అది డిఫరెన్స్, స్లగ్గర్స్ డిఫరెన్స్ ఉంటుంది, బాల్ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ కోర్ట్ డిస్టెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ రూల్స్ కూడా చేంజ్ అవుతాయి బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్. బట్ కమింగ్ టు ద గేమ్, రెండు సిమిలర్ గేమ్స్ అనమాట. అవి బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్ ఇస్ అ సిమిలర్ గేమ్, బట్ రూల్స్ అండ్ ద ఎక్విప్మెంట్స్ ఏవైతే కొంచెం చేంజ్ ఉంటుంది దాంట్లో. సో మీ ఎక్విప్మెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది? యాక్చువల్లీ ఆల్మోస్ట్ మాకు మొత్తం ఎక్విప్మెంట్ కావాలంటే 150,000 అవుతుంది, ఇంక్లూడింగ్ క్యాచర్స్ కిట్, హెల్మెట్, స్లగ్గర్స్, గ్లవ్స్, బాల్స్. అంటే సపరేట్ బాల్స్ ఉంటాయి, పిచ్చింగ్ బాల్స్ ఉంటాయి, మనకి మ్యాచ్ ఆడే బాల్స్ ఉంటాయి, స్లగ్గర్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్క స్లగ్గర్ కాస్ట్ వచ్చేసి మనకి 15,000 to 20,000, ఇంకా మంచిదంటే 30,000, అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి జనరల్గా రావాలంటే 150,000. మనకి ఇంకా మనం ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తీసుకోవాలి అంటే ఇట్ విల్ ప్రొలాంగ్ 2-3 lakhs. అట్లా మనం ఎంత మనం ఎక్స్టెండ్ చేస్తామో అంత. సో మీరు కోచింగ్ ఇస్తున్నారా ఎవరికైనా? యా, ఇప్పుడు ప్రెసెంట్గా అంటే నేను సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్లో కోచింగ్తో పాటు నా సెల్ఫ్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటాను అనమాట. లేదు, నేను ఇంకా చిన్నదాన్ని కదా ఆడుకుంటున్నా అని చెప్తారేమో అనుకున్నా. కోచింగ్ కూడా ఇస్తున్నారా అయితే? అంటే నాలాంటి పిల్లలు ఎంతోమంది బయటికి రాలేదు, దే హ్యావ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మనం గేమ్ నేర్పడం అనేది అది మన గ్రేట్నెస్గా ఫీల్ అవ్వాలి. యాజ్ అ కోచ్, యాజ్ అ ప్లేయర్, వీ హ్యావ్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీస్. సో అందుకు కోచింగ్తో పాటు ఈవెన్ వాళ్ళతో పాటు నేను కూడా ప్రాక్టీస్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ వాళ్ళకు కూడా నేను గేమ్ నేర్పించడం కానీ జరుగుతుంది. సో స్పోర్ట్స్, ఐ మీన్ నీ కోచింగ్, నీ అకాడమిక్స్, ఇవన్నీ యాక్చువల్గా నీ డైలీ రొటీన్ ఏంటి? యాక్చువల్లీ డైలీ రొటీన్ అంటే నేను మార్నింగ్ 4:30, 5 o'clock లేస్తాను.
దాని తర్వాత నేను నా ఫిట్నెస్ వర్కౌట్ చేసుకొని ఒక 1 అవర్ దెన్ ఐ విల్ గెట్ రెడీ. నాకు యాక్చువల్గా రీసెంట్లీ నా స్పోర్ట్స్ కోటాలో ఆఫ్టర్ ఆల్ ది ఎగ్జామినేషన్ కండక్ట్ అవ్వడం వల్ల నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. సో అలా నేను బై 9 వరకు ఐ విల్ గో టు ఆఫీస్, 1 వరకు ఆఫీస్లో ఉండి దాని తర్వాత ఐ విల్ గో ఫర్ ప్రాక్టీస్ సెషన్ అనమాట. ఫ్రమ్ 2 2 ఆఫీస్ నుంచి లెఫ్ట్ అయిపోతాను ఆఫ్టర్ లంచ్. మళ్ళీ నాకు 3 to 5 వరకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ టైం తీసుకొని ఫ్రమ్ 6 to 8 or 9 ఐ విల్ బీ స్టడింగ్ ఫర్ ఐ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ మై యూపీఎస్సీ అనమాట. సో ఇది నా డైలీ రొటీన్. టైట్ స్కెడ్యూల్. టైట్ స్కెడ్యూల్. ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తావు మరి? ఫ్రీ టైం అనేది నాకు ఇప్పటివరకు లైఫ్ ఈ 14 years 15 years ఫ్రీ టైం అనేది లేదు. ఫ్రీ టైం ఉంటే అది కూడా నా స్పోర్ట్స్కో స్పెండ్ చేయడము, లేకపోతే టోర్నమెంట్స్ కండక్షన్, ఇవన్నీ ఇట్లా టాక్స్ జనరల్గా నడుస్తుంటాయి. సో ఫ్రీ టైం దొరికింది నాకు, దొరుకుతుంది అంటే నేను ఐ ప్రిపేర్ ఫర్ యూపీఎస్, ఎందుకంటే నాకు వచ్చే టైంలో నేను ఎంత ప్రిపేర్ అవుతా అది నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి. సో నేను ఏదైతే ఫ్రీ టైం ఉందో ఓకే కొంచెం ఫ్రీ టైం మెన్షన్ చేశాను కానీ, బట్ ఎంత ఫ్రీ టైం ఉన్నా ఐ ప్రొవైడ్ దట్ ఫర్ అకాడమిక్స్ అన్నమాట. స్పోర్ట్స్ అకాడమిక్స్ తప్ప నాకు ఇంకా లైఫ్లో ఇంకేం లేవు. యా అంటే లేదు, అదే ఇంకా లైఫ్ అయిపోయింది. బట్ ఒక గోల్ అనేది మనం రీచ్ అయ్యే వరకు దానిపైనే ఉండాలి అని నా డ్రీమ్ అనమాట. సో ఆ గోల్ ఒక రీచ్ అయ్యి నేను ఒక మంచి పొజిషన్ వచ్చే వరకు సో వీ షుడ్ నాట్ లీవ్ అవర్ కాన్ఫిడెంట్ అని నా అదనమాట. సో స్పోర్ట్స్ పర్సన్కి డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది? డైట్ ప్లాన్ అంటే వీ హ్యావ్ ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళకి, సో వీ హ్యావ్ బనానా రెగ్యులర్ ఫ్రూట్స్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్, చికెన్, అండ్ లిమిట్లో నాట్ యాజ్ అ బల్క్, లిమిట్గా నార్మల్ స్పెషల్గా డైలీ ఈ డైట్ ఫాలో అవ్వాలి అన్నట్టు ఏమైనా ఉంటుందా? అంటే టోర్నమెంట్స్ ఉన్నప్పుడు మా ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే మా సెల్ఫ్గా మేము డైట్ మెయింటైన్ చేయడం జరగాలి. సో దాన్ని బట్టి మా సెల్ఫ్ డైట్ అంటే అందరికీ పర్టికులర్గా డైట్ అని ఉండదు. సో మా సెల్ఫ్ డైట్ అకార్డింగ్ టు ద బాడీ అండ్ ద ఎనర్జీ లెవెల్స్ వీ హ్యావ్, సో దాన్ని బట్టి మేము అలా డైట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మన టీమ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రిప్రజెంట్ చేయడం అనేది అది అంత ఈజీ కాదు యాక్చువల్లీ. సో అంటే మనం ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్న స్థాయి నుంచి మనం స్పోర్ట్స్లోకి వచ్చి అన్నీ పార్టిసిపేషన్ చేసి నేషనల్స్ ఆడి డిస్ట్రిక్ట్స్ ఆడి ఆ లెవెల్కి వెళ్ళడం అనేది యాక్చువల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ ఇండియన్ టీమ్. అండ్ అది కూడా మన ఇండియన్ మన కంట్రీని రిప్రజెంట్ చేయడం అంటే అది అంత జోక్ కాదు. సో యాజ్ అ ఇండియన్ యాజ్ అ సిటిజన్స్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇన్ రిప్రజెంటింగ్ ఆ ఇండియన్ టీమ్ అండ్ అదర్ కంట్రీస్. అదర్ అంటే అక్కడ ఎన్నో కంట్రీస్ వస్తాయి మన ఇండియన్ కాదు, సో ఆ కంట్రీస్తో మేము పార్టిసిపేట్ చేయడము, మేము వాళ్ళతో ఆడి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న స్కిల్స్ మా స్కిల్స్ మేము రిప్రజెంట్ చేసి వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయి మా దగ్గర అంటే మన ఇండియన్లో ఏం తక్కువ ఉంది లేకపోతే అంటే వీఆర్ నాట్ ఇండియన్స్ లైక్ మనం ఏం తక్కువ కాదు ఇండియన్స్. సో దా అంటే ఆ మన గేమ్ మన దగ్గర ఒక పాయింట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. సో అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఏముంది మన దగ్గర ఏం లేదు అనే ఒక థింకింగ్ వస్తుంది అన్నమాట. సో కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ కానీ మన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ కానీ డిఫర్స్. సో అది నేర్చుకోవడం మన బయట కంట్రీస్ గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది అలా. ఓకే. సో ఇంటర్నేషనల్ టీమ్ ఇండియాకి టోర్నమెంట్స్ ఆడినప్పుడు మీకు స్పాన్సర్స్ ఉంటారా మరి? యాక్చువల్లీ స్పాన్సర్స్ అనేది మా గేమ్కి ఇప్పటివరకు అయితే ఎవరు లేరు. సో మేము వెళ్ళి ఈవెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆల్సో మా సెల్ఫ్ ఎక్స్పెండిచర్ మా ఓన్ ఎక్స్పెండిచర్తో మేము వెళ్ళి దాని తర్వాత మాకు మళ్ళీ ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ ఫండింగ్ పెట్టుకుంటే ఆ ఫండింగ్ తప్ప మాకు స్పెషల్గా స్పాన్సర్స్ వచ్చి మాకు ప్రొవైడ్ చేయడము, వాళ్ళు స్పాన్సర్స్ ఇచ్చి మాకు లైక్ గేమ్కి ఎంకరేజ్ చేయడం అనేది మాకు ఇప్పటి వరకు అయితే జరగలేదు. సో మేము అదే ఆశిస్తున్నాము లైక్ మా గేమ్కి కూడా ఎవరైనా స్పాన్సర్స్ వచ్చి మాలాంటి వాళ్ళకి మా టీమ్కి మా అసోసియేషన్కి అండ్ మాకు సపోర్ట్ చేయాలని మా కోరిక యాక్చువల్లీ అది. సో మరి ఇంత చెప్తున్నావు కదా నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఈ గేమ్ ఆడాలి అనంటే గేమ్ని చూస్ చేసుకోవాలి అనంటే
ఇలా కష్టం కదా, వాళ్ళకి స్కిల్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆగిపోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ సాఫ్ట్ బాల్ అనేది ఇట్స్ వెరీ కాస్ట్లీ గేమ్, ఎందుకంటే అది పుట్టడం బోర్న్ అండ్ బర్త్ ఇస్ ఫ్రమ్ యుఎస్ కాబట్టి అది చాలా కాస్ట్లీ. మీకు చెప్పినట్టు ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చేసి అన్ని ల్యాక్స్లో ఉందంటే యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో ఈవెన్ ద గ్లవ్ వీ ప్లే ఓన్లీ అ సింగిల్ గ్లవ్ కాస్ట్ వచ్చేసి మనకు మంచి గ్లవ్ కావాలంటే 5000 మ్యాక్సిమమ్, 5000 ఉంటుంది గ్లవ్ అండ్ బాల్. ఇప్పుడు మన మ్యాచ్ బాల్ వచ్చేసి 300 రూపీస్ ఒక్క బాల్ కాస్ట్. సో దాన్ని బట్టి యూ కెన్ ఎస్టిమేట్ ఎంత అవుతుంది అనేది. సో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ రావాలి అంటే వస్తారు, వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, గేమ్ పైన అఫెక్షన్ అండ్ లవ్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. బట్ ఒక స్టేజ్ వరకు, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వరకు ఓకే, డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నేషనల్స్కి సెలెక్ట్ అవుతారు. నేషనల్స్కి సెలెక్ట్ అయినప్పుడు మనము మనీ పెట్టుకొని మనం స్పెండ్ చేసి వెళ్ళాలి కాబట్టి ఆ మనీ వాళ్ళ దగ్గర లేక ఆగిపోతారు. పేరెంట్స్ కూడా లైక్ ఓకే వాళ్ళు చిల్డ్రన్ వెళ్తున్నారు బట్ ఫైనాన్షియల్గా లేకుండా వెళ్ళలేము కదా ముందుకి. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట స్పోర్ట్స్లో. నాట్ ఓన్లీ ఫర్ అస్, అంటే ఈవెన్ అందరి స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్లో, ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ లోవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అది మెయిన్ స్పోర్ట్స్ వాళ్ళకి కావాల్సింది ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో బట్ అదే ప్రాబ్లం ఉంది మన దగ్గర, ఆ ఫండింగ్ లేకపోవడము, స్పాన్సర్స్ లేకపోవడం అనేది అది చాలా కొంచెం ప్రాబ్లమెటిక్గా అవుతుంది. ఓకే, సో టీమిండియా, అసలు టీమిండియా అని చెప్తుంటే ఎంత బాగుంది కదా, దాంట్లో మీ రోల్ ఏంటి? నేను యాక్చువల్లీ టీమిండియా క్యాప్టెన్ అండ్ నేషనల్లో క్యాప్టెన్ కూడా చేశాను అనమాట. సో నా ఫస్ట్ నేషనల్లో నేను క్యాప్టెన్సీ చేయడం అనేది నా లక్కీ యాక్చువల్లీ. మా అసోసియేషన్ కానీ కోచెస్ కానీ ఎవరైతే నా పైన ట్రస్ట్ పెట్టి నన్ను క్యాప్టెన్ చేయడము, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఎందుకంటే ఒక టీమ్కి క్యాప్టెన్ అనేది ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ డీల్ అనమాట. సో వీ హ్యావ్ టు మేనేజ్ ఆ టీమ్, ఆ టీమ్ కోఆర్డినేషన్ కానీ ఏదైతే ఉంటుందో, సో అన్ని క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ ఆల్ టూ ఆ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్, బట్ వీఆర్ ఇన్ టీమ్ ఇండియా ప్లేయర్ ఇస్ దట్ ఓన్లీ అ గ్రేట్నెస్ ఆఫ్ ద టీమ్ అనమాట. సో ఇండియన్ ప్లేయర్ అంటే అదొక నేమ్ చాలు, ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేసింది అని ఒక ఫేమ్ అండ్ నేమ్ అది ఉంటే చాలు మనకి, దాన్ని బట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటివరకు ఎన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడావు? నేను ఇప్పటివరకు 2 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాను. సో 2019లో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇండోనేషియా జకార్తాలో జరిగింది, అక్కడ మాకు సిల్వర్ మెడల్ రావడం జరిగింది టీమ్ ఇండియాకి. అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ వచ్చేసి 2023లో సౌత్ కొరియాలో అయింది. సో దేర్ వీ గాట్ అ పార్టిసిపేషన్ ఫర్ ఇండియన్ టీమ్. బట్ వెల్ వీ హ్యావ్ ప్లేడ్ వెరీ వెల్ ఫర్ ద టోర్నమెంట్స్, అంటే 8 కంట్రీస్ తోటి ఆడడం ఇట్స్ నాట్ అ జోక్. అంటే చైనా ఉంది, యుఎస్ఏ ఉంది, సౌత్ కొరియా ఉంది, వీ హ్యావ్ మెనీ అదర్ కంట్రీస్ విచ్ వీ హ్యావ్ ప్లేడ్ విత్ దట్ టీమ్స్. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ రిప్రజెంటింగ్ ఆ ఇండియన్ టీమ్ అండ్ ప్లేయింగ్ విత్ అదర్ కంట్రీస్ అనమాట. సో వేరే కంట్రీస్తో ఆడినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అరే మన దగ్గర ఇంకా మంచి బెటర్ కోచ్ ఉంటే బాగుండు అన్నట్టే మన అనిపించిందా? కోచ్ ఇట్స్ ఓకే, సి ఎవ్రీ కోచ్ హ్యాస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అనమాట. అబ్రాడ్ కోచెస్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ కోచెస్ దే వెరీ ఎక్సలెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. మా గేమ్లో మెయిన్ కావాల్సింది ఎక్విప్మెంట్, మా దగ్గర తక్కువ ఉన్నదే ఆ ఎక్విప్మెంట్, అందుకు మేము ముందుకెళ్ళలే. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక, ఎక్విప్మెంట్ సరిగ్గా లేక మేము ఒక స్టేజ్లోనే ఆగిపోతున్నాం. అరే ఇప్పుడు గ్లవ్స్ అనేది అందరికీ కావాలి, 16 మెంబర్స్కి కావాలి. సో 16 మెంబర్స్కి గ్లవ్స్ ప్రొవైడ్ చేసి, స్లగ్గర్ అంటే ఓకే విల్ యూజ్ ఓన్లీ 1 or 2 స్లగ్గర్స్ ఫర్ ద మ్యాచెస్, బట్ బాల్స్ మెయిన్ ఇంపార్టెంట్, బాల్స్ ఉండాలి, గ్లవ్స్ ఉండాలి, స్లగ్గర్స్ ఉండాలి, క్యాచర్స్కి మొత్తం సెట్ ఉండాలి, అంటే క్యాచర్ క్యాచింగ్ కిట్ ఉండాలి. సో అవన్నీ కావాలంటే ఫైనాన్షియల్, సో అదే మనకి మళ్ళీ అక్కడే వస్తుంది కాబట్టి. సో అది మెయిన్ పార్ట్, అంటే కంట్రీస్ వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు స్పాన్సర్స్ ఉంటారు, కోచెస్ ఆర్ గుడ్ ద టీచింగ్ వే కోచెస్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ. ఎందుకంటే యాక్చువల్లీ మా గేమ్ వచ్చేసి అవుట్డోర్ గేమ్, బట్ ఇన్ అదర్ కంట్రీస్ మోస్ట్లీ వాళ్ళు ఇండోర్ ప్రాక్టీస్ చేస్తారు అనమాట. లైక్ అంటే ఆ పిచ్చింగ్ స్కిల్స్ కానీ క్యాచింగ్స్ కానీ దే హ్యావ్ ఇండోర్ ఫెసిలిటీ ఆల్సో. బట్ మనకి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో మాకు కరెక్ట్గా గ్రౌండే లేదు యాక్చువల్లీ. అంటే సో ప్రాక్టీస్ అనేది మీరు ఎక్కడ చేస్తారు? ప్రాక్టీస్ అనేది యాక్చువల్లీ మాకు విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంది కోటిలో, అండ్ వీ హ్యావ్ అ పీజీ కాలేజ్ ఆల్సో. బట్ ఇప్పుడు అంటే ఓన్లీ ఫర్ ద టోర్నమెంట్స్, ఎప్పుడైతే టోర్నమెంట్స్ ఉంటాయో మాకు క్యాంప్స్ కానీ, ఎల్బీ స్టేడియం కూడా ఉంది, ఎల్బీ స్టేడియంలో క్యాంప్స్ జరగడం కానీ, దాని తర్వాత టోర్నమెంట్స్ అయ్యే ముందు మాకు ఒక ప్లేస్ ఇచ్చి ఆ పీరియడ్ వరకు ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. బట్
ఎగ్జాక్ట్లీగా ఇదే గ్రౌండ్లో మేము ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడే ఉండాలి, పర్ఫెక్ట్ ప్లేస్ అనే సాఫ్ట్ బాల్కి ఇప్పటి వరకు లేదు లేదు లేదు. సో అది కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఒక ప్లేస్ ఇవ్వండి, అకాడమీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్గా ఉంటే, మన తెలంగాణ సీఎం, సో విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎందుకంటే ఒక మన గేమ్ వచ్చి ఒక సపరేట్ గ్రౌండ్ ఉంది, ఒక అకాడమీ లాగా తెలంగాణలో ఉంది అంటే ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో విల్ షో ఇంట్రెస్ట్. అదే దే హ్యావ్ ఈవెన్ అకాడమీ ఇన్ తెలంగాణ హైదరాబాద్ అనేది, ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆ సాఫ్ట్ బాల్ గేమ్ అనమాట. సో అలా మేము మాకు ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చి మా కోచింగ్కి రావడము మాకు ఒక కోరిక. ఓకే, సో ఇంటర్నేషనల్లో ఆడావు, ఓకే, ఇండియాలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసావు, ఎన్ని టోర్నమెంట్స్ ఆడావు? యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను, ఫ్రమ్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు 30 నేషనల్స్ ఆడాను. 30 నేషనల్స్ నాకు, నేను 5th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను 30 నేషనల్స్ రిప్రజెంట్ చేశాను. సో దాంట్లో వీ హ్యావ్ ఈవెన్ అ గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, అట్లా మెడల్స్తో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఇన్ 30 నేషనల్స్. అలా సో ఇప్పటిదాకా నీతో ఇంటర్వ్యూ ముందు మాట్లాడుతుంటే నేను ఒక ఫోటో చూసాను, సో పేపర్ కటింగ్ అది, అందులో నీ నేమ్ ఉంది, నీ నేమ్ పక్కన క్యాప్టెన్ అని ఉంది, నువ్వు మాత్రం చిన్నగా అనిపిస్తున్నావు అందులో. అప్పుడు క్యాప్టెన్ ఎలా అయ్యావు? అది నా ఫస్ట్ నేషనల్ అనమాట. నేను 2016లో నేషనల్, యాక్చువల్ ఫస్ట్ నేషనల్ 2016లో ఆడాను. అప్పుడు అది మహారాష్ట్ర పూణేలో జరిగింది, కండక్ట్ అయింది టోర్నమెంట్. సో ఆ క్యాప్టెన్సీ కూడా ఎప్పుడన్నా చేశారంటే మా అసోసియేషన్ సెక్రటరీ, మేము స్టేషన్లో ఫోటోషూట్ ఉంటుంది టీం వెళ్ళేటప్పుడు, సో అప్పుడు వాళ్ళకి చెప్పారనమాట ఈ టోర్నమెంట్కి మన తెలంగాణ ఉమెన్స్ టీమ్ క్యాప్టెన్ ప్రవళిక అని. సో అప్పటి వరకు ఈవెన్ నాకు తెలియదు నేనే క్యాప్టెన్ అని, అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ నేషనల్ అండ్ నేను దాంట్లో క్యాప్టెన్ అనేది, ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ ఫర్ మీ దట్. సో నీ ఫస్ట్ టోర్నమెంట్ ఏ ఏజ్లో ఆడాను? ఫస్ట్ టోర్నమెంట్ 5th క్లాస్లో అంటే 14 ఫిఫ్త్ క్లాస్ 11 ఇయర్స్ 11-12 ఇయర్స్. రీసెంట్ టోర్నమెంట్ ఏంటి? రీసెంట్ టోర్నమెంట్ లాస్ట్ జూన్ మంత్లో, ఇయర్ జూన్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, నేను యాక్చువల్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేశాను అనమాట. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి మా టీమ్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది దాంట్లో జూన్, ఈ రీసెంట్లీ టోర్నమెంట్ మై లాస్ట్ టోర్నమెంట్ ఇన్ ఆన్ జూన్ అనమాట, జూన్లో జరిగింది అది. మాకు లవ్లీ యూనివర్సిటీకి గోల్డ్ మెడల్ రావడం అనేది నాకు చాలా సంతోషం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అన్ని డేస్ ప్రాక్టీస్ చేసి, అంటే అది ఇయర్లీ వన్స్ టోర్నమెంట్ అనమాట, 1 ఇయర్లో ఒక టోర్నమెంట్ అవుతుంది. ఆ టోర్నమెంట్ కోసం మేము ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి, 365 డేస్ వీ హ్యావ్ ప్రాక్టీస్ ఎడ్ ఫర్ దాట్. అండ్ ఆ ప్రాక్టీస్కి మాకు ఫలితంగా మా గోల్డ్ మెడల్ రావడం అనేది వీ ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ దట్ టు బికాస్ ఆఫ్ మై కోచ్ జస్ప్రీత్ సింగ్ సార్ అండ్ మై టీమ్ అండ్ ఎవ్రీ మెంబర్స్. అండ్ ఎవరైతే ఆ కృషికి, ఆ ఫలితానికి ఎవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ ద్వారానే మాకు ఆ గోల్డ్ మెడల్ రావడం జరిగింది, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, సో మరి నీ స్పోర్ట్ ఆడేటప్పుడు నేను అడిగేసి ఆల్రెడీ మీకు నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి అని అడిగిన, కానీ నాకు ఇప్పుడు ఏంటంటే మీకు ఇంజురీస్ ఎలా అవుతాయి, అందులో నువ్వు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? యాక్చువల్లీ ఇంజురీస్ అంటే మా గేమ్ నేమ్ సాఫ్ట్ బాల్, బట్ ఇట్స్ నాట్ సాఫ్ట్. ఇట్స్ నాట్ సాఫ్ట్. యాక్చువల్లీ బాల్ వచ్చేసి గ్రఫైట్ బాల్, చాలా సాలిడ్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ అది వచ్చేసి గ్రఫైట్ బాల్ అనమాట. సో దాంతో తాకితే మాత్రం, అంటే మనం ఐ బ్లింక్ చేసే లోపు మాకు బాల్ మన దగ్గర ఉంటుంది. సో అంత కాన్ఫిడెన్స్గా, అంత కాన్సన్ట్రేషన్గా మాకు ఈ గేమ్ ఆడాలి. సో అది మా గేమ్ ఉంటుంది అనమాట. అంటే అది తాకితే మాత్రం చాలా హార్డ్గా తాకుతుంది, అంటే చాలా ఇంజురీస్ అయ్యి, ఏదో అని కాదు, అంటే నా చిన్ బోన్ కానీ, నా లైక్ హెడ్ హైస్ ఇక్కడ నాకు చాలా తగ్గలాయి, హ్యాండ్కి కానీ చాలా ఇంజురీస్ అయ్యాయి, స్వెల్లింగ్ అయ్యాయి. బట్ నేను ఎప్పుడు మా పేరెంట్స్కి చెప్పలేదు అది, అది ఒక, ఎందుకంటే వాళ్ళు చెప్పడం మళ్ళీ టెన్షన్గా ఫీల్ అయ్యి, మళ్ళీ ఎక్కడ ఆపేస్తారో, గేమ్ ఎక్కడ ఆపేయమంటారో అని ఒక ఆ ఫీలింగ్తో చెప్పలేదు. బట్ నాకు చాలా పెద్ద ఇంజురీ అంటే ఇండియన్ క్యాంప్లో అయింది. యాక్చువల్లీ మాకు కోచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాట్స్ దగ్గరతో కొడితే చాలా ఫాస్ట్గా ఉంటుంది మా ఫోర్స్, ఇంతే డిస్టెన్స్, అంటే కొంచెం డిస్టెన్స్లో మా, మేము ఇన్ఫీల్డర్స్ కాబట్టి, సో ఆ డిస్టెన్స్లో మాకు ప్రాక్టీస్ చేపించేటప్పుడు సడన్గా నాకు బాల్ వచ్చి నా చిన్ బోన్కి దాకింది. సో ఆ జస్ట్ ఈవెన్ సెకండ్స్లో నాకు స్వెల్లింగ్ అయిపోయి, చాలా స్వెల్లింగ్, అండ్ నాకు ఆ పెయిన్ అనేది నా ఫీట్కి దిగిపోయింది. మాకు కమ్లీ లైక్ అంటే ఇట్లా అయిపోతుంది కదా, సో మాకు
గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో అవడం జరిగిపోయింది. ప్లేస్ మొత్తం ఫ్రమ్ చిన్ బోన్ టు ఫుట్ మొత్తం, అంటే కాల్ కింద పెట్టలేకపోయాను. దో నాకు అలా అయినా అప్పటికప్పుడు మా కోచెస్ ఐస్ ప్యాక్ తెప్పించారు, ఐస్ పెట్టాం, బట్ నో రెస్పాన్స్. ఇక అది తాకిందంటే అది తెలిసిందే, ఇంకా పోదా, అది ఒక 1 వీక్ అయినా పడుతుంటాయి. సో మీ స్పోర్ట్స్ జర్నీలో వాట్ ఈస్ యువర్ గోల్? ఆల్రెడీ అకాడమిక్స్ అంటే ఆల్రెడీ ఐఏఎస్ అని చెప్పేశారు కదా, సో స్పోర్ట్స్లో? స్పోర్ట్స్లో నా గోల్ వచ్చేసి వరల్డ్ టీమ్కి ఆడాలి అని, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాలి అని. అండ్ ఈవెన్ 2028 ఒలింపిక్స్లో మా సాఫ్ట్ బాల్ గేమ్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో ఐ హోప్ ఈవెన్ ఆ టీమ్ గెట్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఒలింపిక్, అండ్ ఆ టీంలో భాగంగా నేను పార్టిసిపేట్ చేస్తాను అని ఒక ఆశ ఉంది. అండ్ డెఫినెట్లీ ఇఫ్ ఐ గెట్ అ గుడ్ కోచింగ్ అండ్ ఎవ్రీథింగ్ అసోసియేషన్ సపోర్ట్స్, ఈవెన్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ 2028 ఒలింపిక్స్. దాంతోపాటు వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడడము, మా కంట్రీకి, ఇండియన్ టీమ్కి, కంట్రీకి రిప్రజెంట్ చేయాలి అని నాకు ఇంకా ఉంది. సో ఈవెన్ దాంతోపాటు నా ప్రాక్టీస్ సెషన్స్తో పాటు నా గేమ్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇంకా స్టేబుల్గా ఏ లెవెల్ వరకు నేను ఆడగలుగుతాను అనేది నాకు, నా అయ్యేంత వరకు నేను నా గేమ్ ప్రొసీడ్ చేస్తాను. సో అప్పటి వరకు నాకు ఎంతైతే అవైలబుల్ టోర్నమెంట్స్ ఉంటాయో నేను ఆ టోర్నమెంట్స్ అన్ని పార్టిసిపేట్ చేయాలి అనేదే నా గోల్ అన్నమాట స్పోర్ట్స్లో. ఓకే, సో ఇప్పటిదాకా మీ ఫాదర్ ఒకటి చూపించారు మాకు, బుక్లెట్ టైప్ ఉంది మీ లైఫ్ జర్నీ మొత్తం స్పోర్ట్స్ జర్నీ అని చెప్పేసి చూపించారు. సో నేను ఇప్పుడు దానిలో నుంచి ఏం అడగాల అనే దానికంటే దానిలో ఉన్న అచీవ్మెంట్స్ ఏమున్నాయో కొన్ని చెప్పేసి. యాక్చువల్లీ ఆ బుక్లో వచ్చేసి బుక్లెట్ ఇది ఇక్కడే ఉంది. సో ఈ బుక్లెట్ మనకి ఉంది కాబట్టి బుక్లెట్లో నా అచీవ్మెంట్స్ అంటే నేషనల్ సర్టిఫికేట్స్ కానీ, నా పేపర్ కటింగ్స్ కానీ, నా ఫొటోస్, నేను అచీవ్ చేసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బుక్లెట్లో మేము ప్రిపేర్ చేయడం జరిగింది. అప్పుడు నేను 2023లో చెప్పినట్టు ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళే ముందు ఆ బుక్లెట్స్ అన్ని ప్రిపేర్ చేసి మాకు గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఫైనాన్షియల్ ఫండింగ్ కోసం. సో దానికి మేము ఆ బుక్లెట్ ప్రిపేర్ చేయించి ఆ బుక్లెట్లో మాకు నా న్యూస్ పేపర్ కటింగ్స్ కానీ, నేను అచీవ్మెంట్ చేసి ఇప్పటి వరకు నాకు వచ్చిన మెడల్స్, కప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బుక్లెట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో చిన్నప్పుడు నువ్వు ఆడిన టోర్నమెంట్స్లో ఫస్ట్ నీ అచీవ్మెంట్ ఏంటి? ఫస్ట్ అచీవ్మెంట్ నా ఫస్ట్ నేషనల్. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? యాక్చువల్లీ ఫస్ట్ అచీవ్మెంట్ అంటే నా ఫస్ట్ నేషనల్ చెప్పినట్టు, ఆ ఫస్ట్ నేషనల్లో నేను క్యాప్టెన్ అవ్వడం జరిగింది. అండ్ అప్పుడే మాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ నేషనల్లోనే మాకు మా తెలంగాణ టీంకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఫస్ట్ స్టార్ట్ ఇస్ ద బెస్ట్ స్టార్ట్ అన్నట్టు, అందులో ఫస్ట్ నేషనల్లోనే నాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఇన్ మై క్యాప్టెన్సీ. సో ఐ ఫీల్ వెరీ గుడ్ ఫర్ దాట్. సో అప్పుడే క్యాప్టెన్సీ నాకు వినడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎలా డీల్ చేసావు మరి? అండ్ టీమ్ కోఆర్డినేషన్ అంటే అలా మా చెప్తే వినేవాళ్ళు. టీమ్ కోఆర్డినేషన్, కోచ్ భయం అనేది కోచ్ అంటే ఉంటుంది కదా, అలా మా కోచ్తో పాటు మా టీమ్ మెంబర్స్, మా ప్లేయర్స్, మా టీమ్మేట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండే, అందరూ మంచి ప్లేయర్స్. అండ్ ఆ ఫస్ట్ నేషనల్లో మాకు బ్రాంజ్ మెడల్ రావడం అనేది ఇట్స్ ఆ కోచ్ అన్నమాట, ఎందుకంటే ఆయన సపోర్ట్, ఆయన వాళ్ళు లైక్ ఆ గేమ్ ప్రొసీడ్ చేయకపోతే, మాకు అలాంటి కోచింగ్ ఇవ్వకపోతే మేము ఆ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదేమో, బట్ వీ గాట్ దట్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో సాఫ్ట్ బాల్ అంటే నువ్వు కూడా సాఫ్ట్గానే కోచింగ్ ఇస్తావా, ఎలా ఇస్తావు? సాఫ్ట్గా అంటే ఇప్పుడు కమింగ్ టు ద గేమ్ అయితే నేను చాలా స్ట్రిక్ట్ అన్నమాట యాక్చువల్లీ, ఎందుకంటే స్ట్రిక్ట్ లేకపోతే నడవదు. ఎందుకంటే ఓకే, ఆఫ్టర్ గేమ్ గ్రౌండ్లో ఉన్నంత టైం వరకు అయితే స్ట్రిక్ట్, బయటకు వచ్చాక దే విష్ అంటే ఎంజాయ్మెంట్ కానీ, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఉండాలి కదా, ఎవ్రీ టైమ్ వీ ఫీల్ స్ట్రెస్ ఇన్ ద గేమ్ ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం లీజర్ టైంలో మేము ఎంజాయ్ చేస్తాము. బట్ కమింగ్ టు ద గేమ్ అండ్ ఆన్ ఫీల్డ్ వర్క్ అయితే వీఆర్ వెరీ స్ట్రిక్ట్, అంటే ఆ గేమ్, ఎందుకంటే ఆ గేమ్ నేర్చుకోవాలనే ఉన్న వాళ్ళకి మనము లీనియన్గా ఇస్తే అది జరగదు, అందుకే మేము సో ఆ స్ట్రిక్ట్నెస్ అనేది స్ట్రిక్ట్నే ఉండాల్సి వస్తుంది. సో మేము కూడా అలాగే ఉంటాము. గేమ్ వరకు అయితే వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట, అంటే వాళ్ళు కోచింగ్ ఇచ్చి వాళ్ళకి నేర్పించడము అని జరిగే వరకు అయితే అక్కడ వరకు అయితే స్ట్రిక్ట్గా ఉండాలి. అవుట్ ఆఫ్ ద గేమ్ అంటే ఒకసారి గ్రౌండ్ నుంచి స్టెప్ బయటికి వేస్తే దెన్ నార్మల్ అనమాట, బట్ గ్రౌండ్లో ఎంటర్ అయ్యేటప్పుడే డిసైడ్ అయ్యి రావాలి వీ షుడ్ నాట్ ప్లే ఎనీ ట్రిక్స్ అనే. సో అట్లా మేము ఇప్పటి వరకు అయితే ఆ గేమ్ని ప్రొసీడ్ చేయడం జరుగుతుంది, కోచింగ్ ఇవ్వడం కానీ పిల్లలకి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది సాఫ్ట్ బాల్కి రావాలి, గేమ్ తెలుసుకోవాలి. ఇండియాలో ఇప్పుడు అంటే లైక్ మనం మాట్లాడుకున్నట్టు క్రికెట్కి కానీ దేనికైనా కూడా పేరెంట్స్ అయినా కూడా ఈజీగా పంపించేస్తుంటారు, అది తెలిసిన గేమ్ కాబట్టి. ఈ సాఫ్ట్ బాల్కి ఎంత ఉంది ఎక్స్పోజర్?
ఎక్స్పోజర్ అంటే వీ హ్యావ్ మోస్ట్లీ 80% ఎక్స్పోజర్ ఉంది సాఫ్ట్ బాల్కి. ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి 80% గేమ్ అనేది ఎక్స్పోజర్ ఉంది. ఎందుకంటే నార్మల్ అందరు జనరల్గా పీపుల్కి బేస్బాల్ అనే ఐడియా ఉంది. సో బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్ ఈజ్ అ సిమిలర్ గేమ్ కాబట్టి దే కెన్ పార్టిసిపేట్ ఇన్ బోత్ ద గేమ్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. సో సాఫ్ట్ బాల్ అనేది మెయిన్గా మాకు మా గేమ్ ఎక్స్పోజర్ అవుతుంది, ఇంకా అవ్వాలి అనే మా కోరిక. ఇంకా అంటే లైక్ మా ద్వారా అంటే నాలాంటి ప్లేయర్స్ నా టీమ్ మెంబర్స్ అండ్ మేము ఎక్స్పోజ్ చేస్తే తప్ప గేమ్ అనేది ఎక్స్పోజర్ కాదు కాబట్టి. సో వీ యాజ్ అ ప్లేయర్స్ అండ్ యాజ్ అ సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ వీ వాంట్ టు ఎక్స్పోజ్ ఆ గేమ్ ఇన్ ఆ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే మా అసోసియేషన్ సపోర్ట్తో పాటు మా సెక్రటరీస్ కానీ ఎవరైతే అందరూ అంద కోచెస్ మా టీమ్ మా ఇండియన్ అసోసియేషన్ ఆల్సో వాళ్ళతో అందరు సపోర్ట్తో పాటు మాకు ఇంకా గేమ్ అనేది ఎక్స్పోజర్ కావాలి, అవుతుంది, ఇంకా ఇంకా మంచి రేంజ్లో ఉండాలనేది మా కోరిక. ప్రౌలిక, ఫోర్ సైడ్స్ టీవీ ప్రౌడ్లీ ప్రజెంట్స్ మెయిన్ ఫేమస్ ప్రోగ్రామ్లో నీ జర్నీని అంతా మాతో పంచుకున్నందుకు వీఆర్ హ్యాపీ, వీఆర్ గ్రేట్ఫుల్ మీ జర్నీని అంతా వింటున్నందుకు. పక్కా మీరు అనుకున్న ఐఏఎస్ హిట్ చేస్తారు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ మాకుంది. సో ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఫోర్ సైడ్స్ టీవీకి నేను చెప్పాల్సింది ఏంటంటే మేము ఈ స్టేజ్లో మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం సపోర్ట్. సో మాకు కూడా గవర్నమెంట్ అలాంటి సపోర్ట్ ఇవ్వాలి. అంటే తెలంగాణ స్టేట్ అనేది ఇంత ముందుకు వెళ్తుందనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది కాబట్టి, అలాగే తెలంగాణ నుంచి మా సాఫ్ట్ బాల్ గేమ్ అండ్ అదర్ స్పోర్ట్స్కి కూడా మా తెలంగాణ ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మాకు ఫండింగ్ కానీ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ మా గేమ్స్ని ఎంకరేజ్ చేయడము, మేము అడిగినవి మా అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేసిన అవన్నీ మాకు అవైలబిలిటీగా ఇస్తే మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారో దానికన్నా ఎక్కువనే మేము మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తాము. నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణలో ఇంత స్పోర్ట్స్ వరల్డ్ ఉన్నారు, సాఫ్ట్ బాల్ గేమ్ అనేది ఇంత డెవలప్ అవుతుంది అంటే తెలంగాణ స్టేట్ని చూసి వేరే స్టేట్స్ కూడా ముందుకు రావాలి. ఆ భరోసా మాకు తెలంగాణ స్టేట్ ఇస్తే విల్ బి వెరీ ప్రౌడ్ ఫర్ దట్. దాంతోపాటు నాలాంటి నా టీమ్ మెంబర్స్కి కూడా సపోర్ట్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ మాకు ఎవ్రీ ప్లేయర్కి ఎవరైతే ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేశారో వేరే స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చినట్టే మాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లేస్ కానీ మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే మా విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఈవెన్ ఇంత కష్టపడి మా అంటే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మాకున్నదంతా మా పేరెంట్స్ అందరూ మాకే పెడుతున్నారు. సో ఏదైతే ఉందో మాకు ఇప్పటివరకు అయితే ఇల్లు లేదు మాకు. సో నేను గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు నేను ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేశాను కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఒక ప్లేస్ కానీ లేకపోతే ఎక్కడైనా స్పెషల్ స్పోర్ట్స్ కోటా కింద మాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్. వీ అష్యూర్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ హూఎవర్ ద గవర్నమెంట్ ఈస్ రూలింగ్ నౌ ఇన్ తెలంగాణ, వీ అష్యూర్ దెమ్ దట్ ఆర్ సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ అండ్ ఆర్ తెలంగాణ అసోసియేషన్ విల్ ప్రూవ్ దట్ తెలంగాణ ఈస్ బెస్ట్ ఇన్ ద ఇండియా అకార్డింగ్ టు ద స్పోర్ట్స్. అండ్ మాకు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు టి పద్మారావు గారు అంకుల్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీ నేషనల్కి నేను ఆయన బ్లెస్సింగ్ తీసుకోకుండా వెళ్ళలేదు. సో అలాగే మా ఎంపీ మన ప్రెసెంట్ మా సికింద్రాబు కాన్స్టిట్యూన్సీ ఎంపీ కిషన్ రెడ్డి సార్, సెంట్రల్ మినిస్టర్ వారు అందరూ, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అందరూ మాకు సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. ఇంకా సపోర్ట్ ఉంటే మా తెలంగాణకి మన ఇండియా టీమ్కి ప్రైడ్ అనేది వస్తుంది, పేరు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒలింపిక్స్లో ఉంది, యుఎస్ఏ ఇస్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ఒలింపిక్స్, వై నాట్ ఇండియా? ఎందుకంటే ఫండింగ్ లేదు, ఫండింగ్ లేకనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఫండింగ్ ఇచ్చి అన్ని అరేంజ్మెంట్స్ ఇచ్చి మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తే వై నాట్ ఇండియా విల్ డూ? ఇండియా విల్ ఆల్సో డూ ఎవ్రీథింగ్ కదా. సో అలాంటి అంటే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు కూడా సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ అవుతుంది, నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ సెషన్ ఇస్తారు, స్పోర్ట్స్కి ఇంత బడ్జెట్ అలోకేషన్ అని ఉంటుంది, బట్ ఆ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మా లాంటి వాళ్ళకి అయితే రావట్లేదు, వస్తుంది బట్ అందరికైతే రావట్లేదు. ఆ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అది కదా ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ వాళ్ళు అదర్ కంట్రీస్ చేసినప్పుడు వై నాట్ ఇండియా ఎందుకు చేయలేదు? ఎందుకంటే సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కాబట్టి మాకు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. మీరు ఎంతైతే సపోర్ట్ ఇస్తారో మేము కూడా అంత మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తాం. అంటే మా పార్టిసిపేషన్స్ మా మెడల్స్ మెడల్ కన్నా ఎక్కువ ఏం కాదు కదా. సో ఇండియా ఈజ్ గెటింగ్ అ మెడల్ అంటే అది వెరీ గ్రేట్ఫుల్ కాబట్టి. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము కూడా అంతే సపోర్ట్ చేస్తాము. తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ ఫర్ ఇండియా విల్ గెట్ అవర్ నేమ్ ఇన్ సాఫ్ట్ బాల్ అండ్ అదర్ గేమ్స్ ఆల్సో. అందరు చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు నా లాంటి వాళ్ళు చాలా బడి వెనుకబడిపోయారు. ఎందుకంటే లేక
చెప్పుకోలేరు బయటికి, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. అంటే ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు ఉండదు ఇన్ ద సెన్స్, ఎందుకు పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్ లేక వెనుక వెళ్ళిపోతారు, బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు. సో అది జరగద్దు, అది జరగద్దు అంటే గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ అస్. సో గవర్నమెంట్కి చెప్పాల్సింది ఇది ఒక్కటే, ఏంటంటే మాకు సపోర్ట్ చెయ్యండి. మీతో ఎంత అవుతుందో, మీకు సెంట్రల్ నుంచి గవర్నమెంట్ ఎంత బడ్జెట్ వస్తుందో, ఎంత ఫండింగ్ వస్తుందో దాంట్లో మాకు ఇవ్వండి. ఎందుకంటే మాకు లైక్ మాకు ప్రొవైడ్ చేయడానికే కదా గవర్నమెంట్ ఇచ్చేది. సో ఆ ఫండింగ్ అనేది మాకు రావాలి. మాకు కూడా ఫైనాన్షియల్గా మాకు ఉండడానికి ఇల్లు కానీ, మా టీమ్కి ఒక అకాడమీకి ప్లేస్ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఇట్ విల్ బి ఆ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నా ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన వీళ్ళు వచ్చి, అంటే మీ ఫోర్ సైడ్స్ టీవీ వారి వల్ల నాకు ఇంత ఎక్స్పోజర్ వచ్చి గవర్నమెంట్కి నా వాయిస్ వెళ్ళడం అనేది నాకు చాలా గ్రేట్నెస్ ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.